గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 596. ఐడియా ఫోర్స్ అండ్ సెయింట్ డీలెమ్, ఈ రెండు ఐపీఓస్ యొక్క అలాట్మెంట్ స్టేటస్ అయితే నిన్న నైటే లైవ్ అయింది. మీరు చెక్ చేసుకున్నారా? ఒకవేళ చెక్ చేసుకోలేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నిన్న నైటే లింక్ షేర్ చేశాను, ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. మన టీంలో అయితే ఎవరికి ఐపీఓ అలాట్మెంట్ అయితే రాలేదు. మీలో ఎవరికైనా ఐపీఓ అలాట్మెంట్ వచ్చిందా, వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డైలీ మనీషోలో మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 339 పాయింట్స్ పెరిగి 65,785 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 98 పాయింట్స్ పెరిగి 19,497 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.80% పెరిగినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% పెరిగింది. అండ్ మన ఫైనాన్స్ మినిస్ట్రీ 2023 ఎకనామిక్ రివ్యూ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేశారంటే, ఫైనాన్షియల్ 23 లో ఏదైతే స్ట్రాంగ్ జీడీపీ గ్రోత్ డెలివరీ చేశామో, ఆ గ్రోత్ మూమెంటం అన్నది ఫైనాన్షియల్ ఇయర్ 24 లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, ప్రెసెంట్ అర్బన్ డిమాండ్ అయితే బాగానే ఉన్నది బట్ రూరల్ డిమాండ్ ఏదైతే తగ్గిందో అది ఇప్పుడు రికవరీ ఫేజ్ లో ఉన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన కంట్రీలో ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఏవైతే పెరుగుతున్నాయో దాని వలన డొమెస్టిక్ డిమాండ్ అయితే బాగా పెరుగుతుందని, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5 ఇయర్స్ లోకి తగ్గినట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 24 గ్రోత్ అవుట్లుక్ గురించి మెన్షన్ చేస్తూ, మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే గ్లోబల్ డిమాండ్ ఏదైతే తగ్గుతుందో దాని వల్లనే మనం ఛాలెంజెస్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, మనందరం వేరియస్ బ్యాంక్స్ ఇష్యూ చేసేటువంటి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేస్తుంటాం కదా, సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాబోతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకురావడానికి చూస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏవైతే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ తీసుకుంటామో దీని రిలేటెడ్ గా బ్యాంక్స్, నెట్వర్క్ ప్రొవైడర్స్ అయినటువంటి మాస్టర్ కార్డ్ ఆర్ వీసా లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళతో టైఅప్ అయ్యి మనకి కార్డ్స్ ని ఇష్యూ చేసేవారు. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏమి ఉండేదంటే, చాలా వరకు బ్యాంక్స్ ఓన్లీ ఒక నెట్వర్క్ ప్రొవైడర్ లైక్ మాస్టర్ కార్డ్ కావచ్చు, వీసా కావచ్చు, లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇటువంటి నెట్వర్క్ ప్రొవైడర్స్ తోని టైఅప్ అయ్యి మనకి కార్డ్స్ ఇష్యూ చేసేవారు. అటువంటి సందర్భంలో ఆ బ్యాంక్ దగ్గర ఒకవేళ ఓన్లీ మాస్టర్ కార్డే ఉండి వీసా ఆర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ లేదనుకోండి, మనం ఆ మాస్టర్ కార్డే తీసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు మాస్టర్ కార్డ్ మీద కాకుండా వీసా ఆర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ మీద మనకి బెనిఫిట్స్ ఎక్కువగా వస్తున్నట్లయితే మనకి అవి సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండదు, కాబట్టి కన్స్యూమర్స్ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఇలా కార్డ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఒక కార్డ్ నెట్వర్క్ ప్రొవైడర్ తోనే కొలాబరేట్ అయ్యి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇది కాంపిటీషన్ ని కీల్ చేయడమే కాకుండా కన్స్యూమర్స్ కి కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది, కాబట్టి మోర్ దెన్ వన్ నెట్వర్క్ ప్రొవైడర్ తోని కార్డ్స్ ని ఇష్యూ చేయాలని. సో ఇలా ఇష్యూ చేసినట్లయితే కన్స్యూమర్స్ కి ఏ నెట్వర్క్ ప్రొవైడర్ కార్డ్ లైక్ వీసా కావచ్చు, మాస్టర్ కావచ్చు, లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎవరి దగ్గర ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నట్లయితే అటువంటి కార్డ్స్ ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి రూల్ తీసుకొస్తుంది. ఈ రూల్ కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే కన్స్యూమర్స్ కి అది చాలా బెనిఫిట్ కానున్నది. బికాస్ మనం మాస్టర్, వీసా అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఈ 3 కార్డ్స్ లోని కొన్ని కార్డ్స్ మనకి ఎక్కువ లాంజ్ యాక్సెస్ ఇవ్వచ్చు, కొన్ని కార్డ్స్ మనకి ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఇవ్వచ్చు, ఇలాంటివి మన ఇష్టాన్ని బట్టి మనం కార్డ్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ సర్క్యులర్ రిలేటెడ్ గా ఈ ఆగస్ట్ 4 వరకు పబ్లిక్ వాళ్ళ కామెంట్స్ ని ప్రొవైడ్ చేయాలని, అండ్ ఈ సర్క్యులర్ అయితే అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా ఈ కొత్త రూల్ ఏదైతే ఉందో అది అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినట్లయితే అది మనకి బెనిఫిట్. కొత్తగా కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మల్టిపుల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ దగ్గర చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు కూడా కార్డ్ ని చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్ లో షేర్ చేస్తున్నారు. సో ఈ రూల్ ని గనక తీసుకొచ్చినట్లయితే కార్డ్స్ యూజ్ చేసేటువంటి మనందరికి కూడా చాలా బెనిఫిట్ కానున్నది. నెక్స్ట్, అదానీ గ్రూప్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశాక అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం చాలా ప్రెషర్ చూసాం. అండ్ ఈ రిపోర్ట్ లోని అదానీ గ్రూప్ వాళ్ళపైన డెట్ ఎక్కువగా ఉన్నదని, అండ్ దీంతో పాటు మరికొన్ని కన్సర్న్స్ కూడా వాళ్ళు రైజ్ చేశారు. అక్కడ నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వచ్చాయి. దాని తర్వాత ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ లోని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాక ఒక్కసారే మనకి అదానీ గ్రూప్ స్టాక్స్ లోని రికవరీ కనపడింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఫర్దర్ గా కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తామని ఆ టైంలో కామెంట్ చేశారు.
అండ్ రీసెంట్ గా అగైన్ వీళ్ళు అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. నో ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ వేరియస్ అదానీ గ్రూప్ కంపెనీస్ లో వాళ్ళకున్నటువంటి స్టేక్ ని ఫర్దర్ గా సెల్ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి అని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్స్ తో డిస్కషన్స్ లో ఉన్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు రైజ్ చేసేటువంటి ఈ ఫండ్ ని ఫర్దర్ గా గ్రూప్ కెపాసిటీస్ పెంచుకోవడానికి అండ్ అలాగే న్యూ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అది వీళ్ళకి ఏదైతే ఫండ్ కావాలో దాని రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అదానీ గ్రూప్ పైన డెట్ ఎక్కువగా ఉన్నదని చెప్పి హిండెన్బర్గ్ వాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేయడంతో మైట్ బి వీళ్ళు అగైన్ డెట్ రూట్ కి వెళ్లకుండా ఈ స్టేక్ ని సేల్ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్టున్నారు. బట్ కాకపోతే ఇది ఇంకా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అప్డేట్ మాత్రమే. దీని రిలేటెడ్ గా అదానీ గ్రూప్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో మనం చూడవలసి ఉన్నది. అండ్ ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ లోని అదానీ గ్రీన్ వాల్ దగ్గర నుంచి అయితే ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 12,300 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ ని వీళ్ళు క్యూఐపీ రూట్ లో గానీ లేదా ఏదైనా అదర్ రూట్ లో గానీ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇంకా ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. సో ఇప్పుడు అదానీ గ్రీన్ దగ్గర నుంచి అయితే ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇటువంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా వస్తాయేమో మనం చూడాలి. ఎవ్రీడే మార్కెట్ లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళ బోర్డు 3rd July వీళ్ళ బోర్డు 6th July రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 374 crores బైబ్యాక్ ప్రపోజల్ ని అప్రూవ్ చేసింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ 816 rupees చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళు అనౌన్స్ చేస్తూ జూన్ 30th రోజు క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 34.09% ప్రీమియం లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. కానీ జూన్ 30th తర్వాత నుంచి మనం చూసినట్లయితే ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి స్టాక్ అయితే బాగానే ర్యాలీ అయింది. అండ్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తోని ఈ బైబ్యాక్ ప్రైస్ ని కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళు నియర్లీ 20% ప్రీమియం లో అయితే బైబ్యాక్ చేస్తున్నారు. సో ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి అగైన్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇప్పుడు స్టాక్ ఇంకొంచెం పెరిగిపోయింది కాబట్టి ఈ బైబ్యాక్ ప్రీమియం అయితే ఇప్పుడు 20% కన్నా తగ్గింది. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక కొత్త నాన్ అమెరికన్ రీటైల్ క్లయింట్ దగ్గర నుంచి డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లోని ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ కూడా ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 30 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2023 October 30th కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ మే మంత్ లోని ఈచ్ షేర్ 150 rupees చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 21st గా ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 50mm MTV ఫ్లేయర్స్ ని సప్లై చేసేందుకు గాను 76.78 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ను వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దీంతో పాటుగా పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి బూస్టర్ గ్రెయిన్స్ ని సప్లై చేసేందుకు గాను అప్రాక్సిమేట్లీ 9.73 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ను కూడా వీళ్ళు 12 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ 2 orders ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నాయి. దీని గురించి మనం నిన్న మన డైలీ మనీషో లో డిస్కస్ చేసుకున్నాం అండ్ మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా జీనస్ పవర్ వాళ్ళు అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద ఆర్డర్స్ విన్ అయ్యారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు టాటా పవర్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా టాటా పవర్ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 1700 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ కి గాను వీళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు అప్రాక్సిమేట్లీ 18,60,000 స్మార్ట్ మీటర్స్ ని డిజైన్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనకి టాటా పవర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ స్మార్ట్ మీటర్ కంపెనీస్ కి ఎందుకు ఇంతలా ఆర్డర్స్ వస్తున్నాయన్న దాని గురించి డీటెయిల్ గా నిన్న మన డైలీ మనీ షోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే నిన్న మన డైలీ మనీ షోని రిఫర్ చేయండి. అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ 6 మినిట్స్ వరకు మీకు వీడియో చూసినట్లయితే ఈ స్మార్ట్ మీటర్స్ ఆర్డర్స్ ఎందుకు ఇంతలా వస్తున్నాయి అండ్ ఈ ఆర్డర్స్ రావడం వల్ల ఈ కంపెనీసే కాకుండా ఈకో సిస్టమ్ లో వర్క్ చేసేటువంటి ఏ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది అన్నది కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేసినట్లయితే మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి పిరామల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని ఈ రోజు ప్రీ మార్కెట్ సెషన్ లోని ఒక పెద్ద బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో 2.5% ఈక్విటీ
అంటే నియర్లీ 61 lakh షేర్స్, ఈచ్ షేర్ 941 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ ట్రేడ్ నియర్లీ 1% డిస్కౌంట్లో జరిగింది. సో ఈ డిస్కౌంట్లో జరగడంతో ఈరోజు సెషన్లో స్టాక్లో స్లైట్గా మనం ప్రెషర్ చూసాం. నువ్వు మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఇంత పెద్ద బ్లాక్ ట్రేడ్లోని ఎవరైనా ఎఫ్ఐ ఇన్వెస్టర్ సేల్ చేసి ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనకి ఈరోజు నైట్కి ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్గా కంప్లీట్ అప్డేట్స్, లైక్ సెల్లర్ ఎవరు బయర్ ఎవరు అన్నది క్లియర్ డీటెయిల్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్, లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఇక్రా వాళ్ళు టాటా మోటార్స్ యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్ ని ఇక్రా WA- పాజిటివ్ నుంచి ఇక్రా WA stable కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా ఒక కంపెనీ రిలేటెడ్ గా రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే జరుగుతుందో అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో ఈరోజు సెషన్ లోని మనకి టాటా మోటార్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, డీసీబీ బ్యాంక్ లోని ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్, ఈ డీసీబీ బ్యాంక్ లోని టాటా అసెట్ మేనేజ్మెంట్ అంటే టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉన్నది కదా, వీళ్ళు 7.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ ఎక్విజిషన్ కి గాను వీళ్ళకి 1 year టైం పీరియడ్ కూడా ఉన్నది. నౌ ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ వేరియస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోని ఈ డీసీబీ బ్యాంక్ స్టాక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో టాటా మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి ఇంత పర్సెంటేజ్ లోని ఈ బ్యాంక్ లో గనక బయింగ్ జరిగినట్లయితే బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈరోజు సెషన్ లో మనకి డీసీబీ బ్యాంక్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నో ఆర్పీజీ గ్రూప్ కి చెందినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రిలేటెడ్ గా రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి కదా. నో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మరొక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళకి నియర్లీ 1042 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయని. నో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తోని వీళ్ళ ఇంటర్నేషనల్ రైల్వే బిజినెస్ లో కూడా ఎంటర్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి మనకి కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్, రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ వాల్యూ ని అచీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళు 1126 crores సేల్స్ వాల్యూ ని అచీవ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇది 119% గ్రోత్. అండ్ వీళ్ళ కస్టమర్ కలెక్షన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 52% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ ప్రైస్ రియలైజేషన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ 1 లో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశామని ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈరోజు సెషన్ లో పూర్వంకర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అనదర్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ప్రెస్టేజ్ ఎక్సోరా బిజినెస్ పార్క్స్ లిమిటెడ్ త్రూ WS ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా చెన్నైలోని వీళ్ళు ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ పార్క్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈరోజు సెషన్ లో ప్రెస్టేజ్ ఎస్టేట్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఈరోజు సెషన్ లో టైర్ స్టాక్స్ అయినటువంటి సిఎట్ టైర్ అండ్ జేకే టైర్స్ తో పాటుగా రిమైనింగ్ టైర్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. ఈ స్టాక్స్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ అయితే రీసెంట్ గా ఆటో ఇండస్ట్రీలోని వేరియస్ కంపెనీస్ అయితే ప్రీమియం సెగ్మెంట్ లోని వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నాయి కదా. అండ్ ఇయర్ లోని మల్టిపుల్ లాంచెస్ కూడా ఇంకా ఉన్నాయి. సో ఈ ప్రీమియం సెగ్మెంట్ లోని వెహికల్ లాంచెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికైతే మంచి డిమాండే కనపడుతున్నదని. సో ఈ ఆటో సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి మంచి డిమాండ్ పెరిగి వాళ్ళ సేల్స్ కానీ పెరిగాయి అనుకోండి, దాని వలన టైర్ సేల్స్ కూడా బాగా పెరుగుతుంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ టైర్ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టున్నాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైర్ కంపెనీస్ అయితే చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. సో ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ కాపర్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్, వీళ్ళకి జార్ఖండ్ లో ఉన్నటువంటి రకా మైన్ రిలేటెడ్ గా జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ మైన్ ఇయర్ 2000 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్నదని, ఇప్పుడు ఈ మైన్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ మైన్ లోని నియర్లీ 2000 crores వరకు కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మైనింగ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి CNBC యాంకర్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ మైన్ రిలేటెడ్ గా వీళ్ళకి జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, క్వార్టర్ 1 క్లోజ్ అవడంతో కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యి, దీనిలో భాగంగా ఫస్ట్ జిఎం బ్రివరీస్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 1 నెంబర్స్ ని అనౌన్స్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతో స్టాక్ స్లైట్ గా నెగిటివ్
పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.